ఈ రోజు కింగ్డమ్ మూవీస్ తరపున సిఐ భారతి సినిమా ఈరోజు క్లాప్ కొట్టి ప్రారంభించుకున్నాము. దానికి మా ప్రొడ్యూసర్ మా కొడుకు వరుస అవుతాడు రమణారెడ్డి గారు, అదే మాదిరిగా మా హీరో నరేంద్ర గారు హీరోని కానీ అదే మాదిరిగా ఇప్పుడు మన విలన్గా పోలీస్ అధికారిగా కనిపించి ఇప్పుడు సిఐడి భారతిలా ఈయన విలన్గా కనిపిస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఈ పెద్ద ఎత్తున వాళ్ళ బృందానికి కొత్త చిత్ర బృందానికి మొత్తం కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా నిన్ననే నేను మేము ఫేమస్ అనే చిత్రాన్ని కూడా నేను ప్రారంభించిన నిన్న కంప్లీట్ అయింది. అది బాగా సక్సెస్ అయింది నిన్న. దానికి కూడా పోతే ఆ ప్రారంభించడానికి ఈరోజు కూడా ఈ సినిమా సిఐ భారతి చాలా పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడే మన తెలంగాణ వాళ్ళు మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు, అన్ని హిట్ సినిమాలు కూడా తీస్తూ ఉన్నారు. కంబైన్డ్ రాష్ట్రంలో మనకు చాలా ఇబ్బందికరంగా ఉండే, అంటే మన వాళ్ళు కూడా ధైర్యం చేయాలి అప్పుడు సినిమాలు తీస్తేందుకు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినాక మా సీఎం కేసీఆర్ గారు కానీ మా శ్రీనివాస్ యాదవ్ కానీ అందరికీ కూడా మంచిగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలు కూడా సహకారాలు అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ముందుకొచ్చి మేము కూడా మన తెలంగాణ భాషలో కానీ మన తెలంగాణ యాసలో కానీ అన్ని రకాలు కూడా మేము చేయగలుగుతాం సినిమాలు కానీ పెద్ద ఎత్తున రకరకాలుగా. రోజు నిన్న ఒక సినిమా చేసిన, ఈరోజు ఒక సినిమా ప్రారంభిస్తున్న, రోజు ఇంకా రేపెళ్ళుని కూడా పిలుస్తూ ఉన్నారు కానీ నాకు టైం లేదని ఉన్నా. ఏది ఏమైనా మన తెలంగాణ బిడ్డలు మంచి తెలివి పనులు మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి డైరెక్షన్ చేయగలుగుతారు. ఇప్పుడు మన రమణారెడ్డి మంచి సినిమాకి డైరెక్టర్, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఆయనకి ఇంతకుముందు 2-3 సినిమాలు కూడా తీసిండు. కాబట్టి ఏదైనా వాళ్ళ సినిమాలు తీసిన వాళ్ళకి కూడా ఒక భరోసా అనేది వచ్చింది. ఎందుకంటే ఓటీటీ వాళ్ళు థియేటర్లో నడవకుండా ఓటీటీ వాళ్ళు కొంటారు తప్పకుండా, వాళ్ళతోటి ఒక మినిమం గ్యారంటీ అనేది వచ్చింది సినిమా ఫీల్డ్లో. కాబట్టి ఎంత ధైర్యం చేసి ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సక్సెస్ అవుతాయి అని కూడా మనవి చేస్తున్నా. తీసేటివన్నీ కూడా ప్రజలకు నచ్చేటట్టు, ప్రజలకు మంచిగా ఆనందపరిచేటట్టు, మంచిగా ఒక సెంటిమెంట్ తోటి మంచి సినిమాలు తీస్తే తప్పకుండా గ్యారంటీగా ఆడతాయని కూడా మనవి చేస్తున్నా. అందరికి కూడా సిఐ భారతికి శుభం కలగాలి. ఈ సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని వాళ్ళకి శుభాకాంక్షలు, వాళ్ళ బృందానికి అందరికి కూడా శుభాకాంక్షలు చేస్తాను.